Hi friends, welcome to Prasanna Home Kitchen. Iroju nen cheyaboye recipe entante Aloo Majjiga Pulusu. Idi traditional recipe andi. Idi biryani loki, chapati, pulka, roti loki. Adbhutamaina dish andi. Manam eppudu routine ga chesukone kurma kaakunda ila Aloo Majjiga Pulusu tappakunda try cheyandi. Idi chaala baaguntundi. Ippudu tayaru chesukone vidhanam chuddamu. Munduga oka mixie jar teesukoni 1 స్పూన్ గసగసాలు 1 స్పూన్ సోంపు 1 స్పూన్ ధనియాలు 4 లవంగాలు 3 చిన్న దాల్చిని ముక్కలు 2 యాలకులు వేసి ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్ గా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న అల్లం ముక్క ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఎంత చిన్నగా అవసరం లేదండి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవచ్చు నేను అలా అలవాటు ప్రకారం కట్ చేసేసాను దీనిలో కొంచెం salt 1/2 స్పూన్ పసుపు 1 2 స్పూన్స్ కారం కావాలంటే కారం ప్లేస్ లో ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు దీనిని పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ పై ఒక పాండి పెట్టుకొని అది వేడెక్కాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ ఆయిల్ పైకి వెళ్ళే వరకు మనం వేయించుకోవాలి ఇది ఆయిల్ పైకి వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఈ పేస్ట్ వేగుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకి మసాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పైకి వెళ్తుంది ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేయాలి ఇక్కడ నేను రెండు బంగాళదుంపలు తీసుకొని ఉడికించుకున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు కారం సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు కారాన్ని వేసుకోండి నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను ఇలా ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లో పుల్లటి మజ్జిగ ఒక 2 గ్లాసులు వేసుకోండి ఈ పుల్లటి మజ్జిగ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇదిలా ఉడికేటప్పుడు కరివేపాకు 4 గ్రాములు వేసుకోవాలి సరిపోకపోతే ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి నేను 1 స్పూన్ salt వేసుకుంటున్నాను ఇది గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి కూర చక్కగా దగ్గరికి అయ్యింది గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా ఉంటుంది చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మనం రైస్ లోకి బిర్యానీలోకి చపాతి రోటీ ఇట్లా పుల్కా పూరి మనం దేంట్లోకైనా ఇది చాలా సూపర్గా ఉంటుంది ఇలా తప్పకుండా ట్రై చేయండి నేను ఇది వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్ చేశాను ఇదే ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో ఈజీగా ఆలూ మజ్జిగ పులుసు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది తప్పకుండా మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి